కోరుకుంటున్నా. అలాగే ప్రొడ్యూసర్స్ కి హీరో యాక్ట్రెస్ అందరికి మంచి పేరు రావాలి. ఓసీ మూవీకి డైరెక్టర్ ఇంకా హీరోగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఫస్ట్ విచ్ చేసిన మా అన్నయ్య గారు వివి వినాయక్ అన్నయ్య గారు, ఆయన నా కజిన్ బ్రదర్ అవుతారు. కానీ నా 18 ఇయర్స్ జర్నీలో ఎప్పుడు కూడా నేను ఆయన పేరు వాడుకోలేదు. ఫస్ట్ టైం అన్నీ సెటిల్ అయ్యి ఒక పొజిషన్ వచ్చాక ఆయనతో మాట్లాడదామని పిలిచాను. వెంబడే వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మేమందరం ఒక టీం వర్క్గా 18 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నామండి. ఒక టీం వర్క్గా డైరెక్షన్ కూడా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటే చేశాను. మూవీస్ ఒక 18 ఫిలిమ్స్ తెలుగులో చేశాను, తమిళ్లో 2 ఫిలిమ్స్ చేశాను. తమిళ్ ఫిలింకి దానికి అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ నా తమ్ముడు విష్ణు నన్ను నమ్ముకొని నాకు ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పారు. నా 18 ఇయర్స్ బ్లడ్ అంతా పెట్టి మూవీ చేస్తున్నా, మాకు బ్యాకప్ ఎవరు లేరండి, కష్టపడుతున్నాం. అందరూ పేరు పెట్టిన నా టెక్నీషియన్స్ కావచ్చు, సార్ సాయి గారు చాలా పెద్ద రైటర్, సార్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్. అట్లాగే సత్యా మాస్టర్ అన్నయ్య చెప్పంగా ఒప్పుకున్నావు, థ్యాంక్ యూ. మా నటరాజ్ సినిమాటోగ్రాఫర్, చాలా ప్యాషన్ అండి. యూఎస్లో కోర్స్ చేసి అతను ఓన్గా ఎక్విప్మెంట్ పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు. మా రైటర్, ఈ సినిమా రైటర్ అండి లక్ష్మీ కిరణ్, నా తమ్ముడు, వెరీ టాలెంటెడ్. అట్లా మంజుతో చాలా ఇంతకుముందు 2 ఫిలిమ్స్ చేశాను. అలాగే మా హరీష్ ఇంకో తమ్ముడు, మంచి లీడ్ రోల్స్ చేస్తున్నామంతా. తర్వాత మా బ్యాండ్ అక్షర్ బ్యాండ్ మూర్తి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ కాదు, మొత్తం టోటల్ ఇండియా పబ్బులు ఊపేస్తున్నారు. అయితే నేను బ్రదర్కి చెప్పాను, బ్రదర్ మనకి ఇండియా వైడ్ ఏది మన పాన్ ఇండియా స్టైల్లో పేరు రావాలంటే ఒక మంచి సినిమా చేద్దామంటే వాళ్ళు కూడా ముందుకొచ్చారు, కథ విన్నారు, చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా మదన్న గారు దీనిలో లీడ్ రోల్ చేస్తున్నారు. అన్నయ్య గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వంశీ గౌడన్న గారు ఒక కొరియోగ్రాఫర్, మళ్ళీ కృష్ణమోహన్ గారు ఒక కొరియోగ్రాఫర్. సో ఇక్కడ అందరి పేర్లు చెప్పాను. మా నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ మంజుష గుప్తా గారు, అదే మా మునిరాజ్ గుప్తా గారు. సో ఈ ప్రెస్ మీట్లో నాకు అంటే లైక్ షివరింగ్ వస్తుంది. ఎన్నో ప్రెస్ మీట్లు నేను యాజ్ అ యాక్టర్గా చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం డైరెక్టర్గా చేస్తున్నాను. ఈ సినిమాని ఎలా స్టార్ట్ అయింది అంటే మా ప్రొడ్యూసర్ విష్ణు గారు ఒక 30 స్క్రిప్ట్లు విన్నారు. విని నాకు అర్థమైంది ఈయనకి ఏ కాన్సెప్ట్ కావాలో. అలాగే దీన్ని అందరం టీం వర్క్గా చేస్తున్నాము, డెడికేటెడ్గా చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో వెళ్తున్నాము. ఈ ఓసీ మూవీ గురించి లైక్ దీంట్లో హీరోస్ హీరోయిన్స్ ఎవరు ఉండరండి, అన్ని క్యారెక్టర్స్ అన్నమాట. పర్ఫెక్ట్ స్టోరీ ఈజ్ ద హీరో. పర్ఫెక్ట్ ఆర్టిస్ట్లకి అంటే నేను అన్నీ ఫేస్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ టోటల్ టెక్నీషియన్స్ కూడా మంచి ప్లాట్ఫామ్ అవ్వాలని అలా ప్లాన్ చేసి తయారు చేసిన ఫిలిం అండి. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మనకున్న ఫెసిలిటీస్కి నిజంగా ప్యాషన్ ఉంటే అట్టడుగు స్థాయి వాళ్ళు కూడా ఒక మంచి రేంజ్కి వెళ్ళొచ్చు అని చెప్పే కాన్సెప్ట్ అండి. తర్వాత ఫస్ట్ నా జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, అలాగే మా ప్రొడ్యూసర్ నాకనే చిన్నోడు కానీ నన్ను నమ్మి ముందుకొచ్చినందుకు ది బెస్ట్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. ప్రెస్ మీడియా వాళ్ళు మీరు మాకు లైక్ మా ఆడియన్స్కి మీరు మా వారధులు, లైక్ మీరే మా దేవుళ్ళు. మా అలాంటి చిన్న సినిమాలకు కూడా మీరు మాకు కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే మాలాంటి సినిమాలు మాలాంటి యంగ్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారని అందరికీ తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన విష్ణు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే టీం వర్క్ చేస్తున్నాము అందరం కలిసికట్టుగా,
ఒక సినిమా ఏదో బడ్జెట్ పెట్టేసి వేస్ట్, ఎక్కడ రూపాయి వేస్ట్ చేయట్లేదు, ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ కనబడేటట్టు ప్లాన్ చేస్తున్నామండి. మీ సపోర్ట్ కూడా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇంకో ప్రొడ్యూసర్ తేజ గారు, నెక్స్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ తేజ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరికీ పేరు పేరిన నా ఆహ్వానం మంచి ఇక్కడికి వచ్చినందుకు, అలాగే ఈ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా సినిమా సక్సెస్ మీట్లో అందరం కలుస్తాము, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ నమస్కారం, థ్యాంక్ యూ. చిన్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మెయిన్ మీరే, మీరే మాకు సపోర్ట్ చేస్తారు, మాకు ఆడియన్స్కి మధ్య మీరే ఉన్నారు, మీరే తీసుకెళ్తారు ముందుకి. అండ్ కిరణ్, నేను ఇంతకుముందు 2 మూవీస్ చేశాము అండ్ ఇది మా 3rd మూవీ. అందరూ ఒక్కొక్కటి చెప్పారు, ఇంకా ఏం చెప్పడానికి లేదు. మంచి కథతో ముందుకు వస్తున్నాం, పెద్ద మూవీ చిన్న మూవీ అని కాదు, మంచి కథ, మంచి క్యారెక్టర్స్, అందరినీ మంచిగా అలరిస్తాము. మీరు అభిమానించాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. 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 సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.